शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदाम् अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्। भारत टुडे प्रेक्षकुलकु सुप्रभातं। मनं सुदिनं शुभदं कार्यक्रमंलो उन्नां। ई रोजु श्रावण शुद्ध षष्ठी सोमवारं सूपोदन व्रतं ई रोजु चेप्पबड्डदि। अट्लागे सूर्य षष्ठी कूडा ఈ నాటి పర్వాలలో ఒకటి। ముఖ్యంగా ఈ రోజు కల్కి జయంతి। మనకి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాల్లో కల్కి అవతారం ఒకటి। విష్ణుమూర్తి దశ అవతారాలు ఎత్తాడు। మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని చెప్పి అవతారాలు పది అవతారాలు। వీటిలో మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః ఈ ఐదు కూడా కృతయుగానికి సంబంధించినటువంటి అవతారాలు। అట్లాగే రామః అంటే పరశురాముడు, ఆయన కృతయుగంలో కొంత ఉన్నాడు, ముఖ్యంగా త్రేతాయుగంలో ఉన్నాడు। అట్లాగే రామః రెండవ రామః శ్రీరామః పరశురాముడు శ్రీరాముడు కూడా త్రేతాయుగానికి సంబంధించినటువంటి వాళ్ళు। రామశ్చ మూడవ రాముడు బలరాముడు, ఆయన ద్వాపర యుగానికి సంబంధించినటువంటి వాడు। బుద్ధ కల్కిరేవచ అని చెప్పి బుద్ధ అవతారము కల్కి అవతారము ఇవి రెండు కూడా కలియుగానికి సంబంధించినటువంటివిగా మనకు తెలుస్తాయి। ఇందులో కల్కి అవతారం విష్ణుమూర్తి ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే కలిపురుషుని యొక్క విజృంభణ లోకంలో ఎక్కువపోయి దాని వల్ల వినాశకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే ఒక మహాయుగానికి చరమాంకంగా ఆ కలిపురుషుని అంతం చేయటం కోసం వచ్చేటటువంటి వాడు కల్కి అవతారుడు విష్ణుమూర్తి యొక్క అవతారం। ధర్మము నాలుగు పాదాలతో ఉంటుంది కృతయుగంలో। ఆ ధర్మానికి స్వరూపం వృషభ రూపము అని అన్నారు। ధర్మం వృషభ రూపంలో ఉంటుంది, భూమి గో రూపంలో ఉంటుంది। ఆ ధర్మ వృషభము కృతయుగంలో నాలుగు పాదాలతో ఉంటుంది, త్రేతాయుగంలో మూడు పాదాలతో ఉంటుంది, ద్వాపరయుగంలో రెండు పాదాలతో ఉంటుంది, కలియుగంలో ఏకపాదం ధర్మం ఉండేది ఒకే పాదంతో ఉంటూ ఉంటుంది। అలాంటి పరిస్థితుల్లో ద్వాపర యుగాంతము అనేటటువంటిది కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణంతో జరిగింది। కృష్ణ పరమాత్మని ఒక బోయవాడు కాలి బొటను వ్రేలిలో బాణం వేయటంతో ఆయన దేహాన్ని వదిలిపెట్టారు, అవతారం చాలించాడు కృష్ణ పరమాత్మ। ఈ విషయము అర్జునుని ద్వారా తెలిసింది ధర్మరాజుకి, మనకి అత్యంతము ఆప్తుడు బంధువు మిత్రుడు సమస్తము అయినటువంటి కృష్ణుడిక లేడు అనేటటువంటిది తెలిసాక ధర్మరాజు చాలా ఖిన్నుడయ్యాడు, విరక్త చిత్తుడయ్యాడు। అందువల్ల ఈ రాజ్యాన్నంతా కూడా మనువనికి అప్పచెప్పాడు। పాండవ వంశములో మిగిలినటువంటి వాడు పరీక్షన్ మహారాజు, అర్జునుని కుమారుడైనటువంటి అభిమన్యునకు ఉత్తరయందు పుట్టినటువంటి వాడు। ఆ పరీక్షన్ మహారాజుకి పట్టాభిషేకం చేసి ధర్మరాజుడు తన యొక్క సోదరులతో ద్రౌపదితో మహాప్రస్థానం నిర్వహించాడు, స్వర్గారోహణం చేశాడు। ఇక్కడ పరీక్షన్ మహారాజు ధర్మయుక్తంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, ధర్మప్రభు పరీక్షన్ మహారాజు। ఆ కాలంలో ఆయన కంట ఒక దృశ్యం పడ్డది ఏమిటి అంటే
ఒక వృషభము అంటే ధర్మ వృషభమే ఒంటి కాలి మీద కుంటుతూ కష్టపడుతూ ఉంటే కలిపురుషుడు దాన్ని తంతున్నాడు ఈ సంఘటన చూశాడు ఆ పరిస్థితిని చూసి గోమాత ఘోష పెడుతోంది కన్నీరు కారుస్తోంది గోవు యొక్క సుతుడే వృషభం భూమి మీద ధర్మం ఇలా నశించిందే ప్రమాదంలో పడ్డదే అని చెప్పి గోవు వాపోతూ ఉన్నటువంటి పరిస్థితిని చూసి పరీక్షణ మహారాజు ఆ కలిపురుషుణ్ణి తన్నబోయాడు కలిపురుషుడు క్షమాపణ చెప్పుకున్నాడు అయ్యా నన్ను క్షమించండి అన్నాడు నువ్వు వెంటనే నా రాజ్యం నుంచి తొలగిపోవాల్సింది అన్నాడు పరీక్షణ మహారాజు కలిపురుషుణ్ణి కలిపురుషుడు నమస్కారం చేసి అయ్యా ఈ సమస్తము కూడా మీ పరిపాలనలోనే ఉన్నది నేను ఇంకా మీ పరిపాలనని తొలగి ఎక్కడికి పోగలను కాబట్టి మీ రాజ్యంలోనే ఎక్కడో నాకు అవకాశం కలిగించవలసినది అంటే అప్పుడు పరీక్షణ మహారాజు కలికి అవకాశం చెప్పాడు ఎక్కడెక్కడ ఉండమన్నాడు అంటే ఎక్కడ జూదశాలలు ఉంటాయో జూతశాలలు ఉంటాయో అక్కడ నువ్వు ఉండొచ్చు అని కాబట్టి ఈ కలిపురుషుడు జూదం ఆడే చోట క్లబ్బులలో అక్కడ వాడు ఉంటాడు అని అర్థం అట్లాగే పానశాలలో కూడా ఉండొచ్చు అని చెప్పి అనుమతించాడు మద్యము సేవించేటటువంటి చోట అటువంటి చోట ఈ కలిపురుషుడు ఉంటాడు వ్యభిచారము జరిగే చోట ఉంటాడు ఎక్కడెక్కడ చెడు జరుగుతూ ఉంటాయో అటువంటి చోట కలి ఉంటాడు అందువల్ల ఈ కలి తమని పట్టుకోకుండా ఉండాలి అంటే ఇటువంటి చెడువాట్ల వైపు పోకూడదు అని చెప్పి పెద్దలు చెబుతారు అట్లా ఈ కలిపురుషుడు ఆయా ప్రదేశాలని స్థావరాలుగా చేసుకుని ఉన్నాడు ఈ కలి యొక్క ప్రభావము నాలుగో పాదంలో విపరీతమవుతుంది పృథ్వీగానికి నాలుగు పాదాలు ఉంటాయి మనం ఇప్పుడు సంకల్పంలో చెప్పుకుంటున్నాం కలియుగే ప్రథమ పాదే అని మొదటి పాదంలో ఉన్నాం మనం మొదటి పాదంలో ఉంటేనే కలి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది అన్ని ఘోరాలు అన్యాయాలు అక్రమాలు దోపిడీలు వ్యభిచారాలు ఇట్లా మనం పేపర్లలో చూసి ఆందోళన పడుతున్నాం అటువంటిది నాలుగవ పాదం వచ్చేటప్పటికి ఘోరకలి వస్తుంది ఆ ఘోరకలిలో మనుషుల్ని మనుషులు పీక్కు తినేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి చెప్పబడ్డది అటువంటి ఆ కలి ఘోరకలి ఏర్పడ్డప్పుడు అప్పుడు ఈ భూరక్షణ కోసమని ఏదైనా మిగిలినటువంటి వాళ్ళ శిష్యుల్ని రక్షించడం కోసమని విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తుతాడు కల్కి భగవానుడు గుర్రం మీద ఎక్కి ఖడ్గాన్ని ధరించి కలిని సంహరించడానికి వస్తాడు కలి మీదకి యుద్ధానికి వస్తాడు కలిని ఓడిస్తాడు అటువంటి పరిస్థితిని కల్పించేటటువంటి అవతారం కల్కి అవతారం శిష్ట జనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే కల్కి రూప పరిపాలన మోహరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి చెప్పబడ్డది కలికి సంబంధించినటువంటి స్తోత్రం శిష్టజనావన శిష్టజనులను అవనం అంటే రక్షించేటటువంటి వాడా దుష్టహర దుష్టులైనటువంటి వాళ్ళని హరించేటటువంటి వాడా అవతారం అనేటటువంటిది ఎందుకు ఎత్తుతాడో కృష్ణ పరమాత్మ చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కాబట్టి ఈ కలికి అవతారం కూడా శిష్ట జనావనం కోసమని దుష్ట సంహారం కోసమని వస్తుంది ఖగతుర గోత్తమ ఆయన వాహనం ఏమిటంటే గుర్రం వాహనంగా కలిగినటువంటి వాడై వస్తాడు కల్కి రూప పరిపాలనమో నీవు పరిపాలించవలసింది ఓ మహానుభావ నీకు నమస్కారము తే భక్తం పరిపాలయ నీ భక్తుణ్ణైనటువంటి నన్ను పరిపాలించవలసింది అని చెప్పి ఆ కల్కి భగవానుణ్ణి మనం కోరుకుంటాం అటువంటి కల్కి జయంతి రోజున విష్ణు అవతారాల్లో ఒకటైనటువంటి ఆ కల్కిమూర్తిని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందితే కలి బాధల నుంచి బయటపడతాము స్వస్తి